ఆ ఆలయంలో పాము చుట్టలే పానవట్టంగా ఉంటాయి. ఆ పాము చుట్టల పానవట్టం మీద లింగ రూపంలో కొలుగుతీరాడు పరమేశ్వరుడు. పాము, ముంగిస, నెమలి ఈ మూడింటిది జాతి వైరం. కాని అక్కడ మాత్రం ఆ మూడు జాతి వైరాన్ని మరచి సఖ్యతగా నడయాడాయి. అక్కడ స్వామి యుగాల క్రితం వెలిశాడు. ఆ స్వామికి నిర్మించిన ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. ఒక భారీ దేవతా సర్పం సంవత్సరానికొకసారి తప్పనిసరిగా వచ్చి స్వామివారిని సేవించి వెళుతుందని ప్రతీతి. ఈ క్షేత్రం వెనుక చాలా పెద్ద చరిత్ర ఉంది. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని మోహినీపురం అని పిలిచేవారు. మరిప్పుడు ఇప్పుడేమని పిలుస్తున్నారు? ఇప్పుడు ఆ క్షేత్రం ఏ పేరుతో ప్రసిద్ధి చెందింది? అక్కడ వెలసిన స్వామి ఎవరు? అసలు ఆ క్షేత్ర చరిత్ర ఏంటి, విశిష్టత ఏంటి? ఇవన్నీ పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోలు ఇంకా చూడాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు ఒక యాత్రా సమాచారం. ప్రస్తుతం అమర్నాథ్ యాత్ర కొనసాగుతోంది కదా, దానికి సంబంధించిన సమాచారం. యాత్రలు నిర్వహించడంలో 30 సంవత్సరాల అనుభవం కలిగిన ఇండిగా ట్రావెల్స్ వారు అమర్నాథ్ యాత్ర నిర్వహిస్తున్నారు. కేవలం 27,000 రూపాయలతో ఈ యాత్రకు మనం వెళ్ళొచ్చు. 14 రోజుల పాటు సాగే ఈ యాత్రలో అమర్నాథ్ తో పాటు మరో 10 యాత్రలు కూడా చూపిస్తారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఇక్కడ బ్రోచర్ చూపిస్తున్నాను కదా, అందులో ఉన్న అడ్రస్ లో సంప్రదించవచ్చు. లేదా 8688898896 లేదా 9440328768 ఈ నంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. సుబ్రహ్మణ్య స్వామి తపస్సు చేసిన ప్రదేశం, అది కూడా సర్ప రూపంలో తపస్సు చేసిన ప్రదేశం. సాధారణంగా సుబ్రహ్మణ్య స్వామి శూలాయుధం పట్టుకుని నిలబడి దర్శనమిస్తాడు. కానీ ఈ క్షేత్రంలో మాత్రం షణ్ముఖుడు సర్ప రూపంలో కొలువుతీరాడు. అదే మోహినీపురం. ఆ మోహినీపురమే కాలక్రమేణా మోపిదేవిగా స్థిరపడిన క్షేత్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ సుబ్రహ్మణ్య క్షేత్రం. ఒకప్పటి మోహినీపురం కాలక్రమేణా మోపిదేవిగా మారి సర్పరూపంలోని సుబ్రహ్మణ్య స్వామికి ఆవాసంగా నిలిచింది. షణ్ముఖుడు, కార్తికేయుడు, శరవణభవుడు, కుమారస్వామి ఇలా వివిధ పేర్లతో పిలుచుకునే సుబ్రహ్మణ్య స్వామి స్వయంగా, అది కూడా సర్పరూపంలో తపస్సు చేసిన ప్రదేశం మోపిదేవి క్షేత్రం. అసలు సుబ్రహ్మణ్య స్వామి తపస్సుకు పూనుకున్న కారణమేంటి? అది కూడా సర్పరూపంలో. పూర్వం సనక సనందన సనత్కుమార సనత్ సుజాతులనే దేవఋషులు పరమేశ్వరుణ్ణి దర్శించాలని కైలాసం వచ్చారు. సనక సనందనాదులు అని పిలిచే ఈ నలుగురు దేవఋషులు ఎప్పుడూ బాలలుగానే కనబడతారు. పైగా దిగంబరులు, నిరంతరం భగవద్ ఆరాధనలోనే కాలం గడిపేవారు. అలాంటి ఆ సనక సనందనాది ఋషులు పరమేశ్వర దర్శనం కోసం కైలాసం వచ్చారు. ఆ సమయానికి పరమేశ్వరుడు అక్కడ లేడు, పార్వతీదేవి, కుమారస్వామి ఉన్నారు. సరిగ్గా దేవఋషులు వచ్చిన సమయంలోనే శచీదేవి, స్వాహాదేవి మొదలైన దేవతా స్త్రీలు, లక్ష్మీ, సరస్వతులు కూడా పార్వతీదేవి దర్శనానికి వచ్చారు. ఓవైపు సరైన ఆచ్ఛాదన కూడా లేని జడధారులు, మరోవైపు అత్యంత శోభాయమానంగా వెలిగిపోయే వస్త్రాలు, ఆభరణాలతో దేవీమూర్తులు. విచిత్రమైన ఈ సన్నివేశం చూసి శివకుమారుడైన కార్తికేయునికి నవ్వొచ్చింది. ఆపుకోలేని నవ్వుతో పరిహసించాడు. నవ్వుతున్న కుమారుణ్ణి చూసి, వచ్చిన వారిని చూసి ఇలా పరిహసించడం ఎంతవరకు సమంజసం, ఈ నీ ప్రవర్తన అనుచితం కాదా అని కుమారుని మందలించింది పార్వతీదేవి. దాంతో కుమారస్వామికి తన తప్పు తెలిసొచ్చింది. తన అనుచితమైన ప్రవర్తనకు పశ్చాత్తాపడ్డాడు. తల్లి పాదాల మీద పడి క్షమాపణ కోరుకున్నాడు. పెద్దవారిని పరిహాసం చేసిన పాప పరిహారం కోసం తపస్సు చేసుకోవడానికి బయలుదేరి ఈ మోహినీపురం ప్రాంతానికి చేరుకున్నాడు.
మోహినీపురం ప్రాంతానికి వచ్చి ప్రశాంతమైన పరిసరాలతో ఉన్న ఆ ప్రదేశం తన తపస్సుకు అనుకూలంగా ఉంటుందని భావించాడు షణ్ముఖుడు. తన నిజరూపంతో తపస్సు చేసుకుంటే ఇతరుల వలన తపస్సుకు భంగం కలుగుతుందని భావించి సర్పరూపంలో ఇతరులకు కనిపించకుండా ఒక పుట్టని ఏర్పరచుకుని తపస్సు ప్రారంభించాడు. అలా తపస్సులో ఉన్న కుమారస్వామిని గుర్తించి అగస్త్య మహాముని స్వామిని ప్రతిష్ఠించాడని పురాణ కథనం. స్కాంద పురాణంలోని సహ్యాద్రి ఖండంలో కృష్ణానదీ మహత్యం, ఇతర క్షేత్రాలను వివరించే సందర్భంలో మోపిదేవి క్షేత్ర ప్రస్తావన ఉన్నట్టు పెద్దలు చెప్తారు. సరే, ఇక్కడ సర్పరూపంలో తపస్సు చేస్తున్న స్వామిని అగస్త్య మహర్షి ఎలా గుర్తించాడు, ప్రతిష్ఠించాడు? ఒకసారి వింధ్య పర్వతం అన్నిటికంటే తానే ఎత్తైనదాన్నన్న అహంకారంతో విజృంభించి ఆకాశంలోకి చొచ్చుకుపోయి సూర్యగమనాన్ని సైతం నిరోధించసాగింది. దాంతో ప్రకృతి స్తంభించింది, గ్రహ సంచారాలు నిలిచిపోయాయి. ఈ ఉపద్రవాన్ని నివారించగలిగే శక్తి ఒక్క అగస్త్య మహర్షికి మాత్రమే ఉందని భావించిన ఇంద్రాది దేవతలు అగస్త్య మహర్షికి విషయాన్ని వివరించారు. ఎలాగైనా వింధ్య పర్వతం గర్వమణచమని కోరారు. అప్పుడు అగస్త్య మహర్షి కాశీక్షేత్రంలో ఉన్నాడు. కాశీక్షేత్రాన్ని వదిలిపెట్టడం ఎంతమాత్రం ఇష్టం లేకపోయినా లోకశ్రేయస్సు కోసం దేవతల కోరికను అంగీకరించాడు అగస్త్యుడు. భార్య లోపాముద్ర శిష్యులతోనూ కలిసి దక్షిణాపథానికి బయలుదేరాడు అగస్త్య మహర్షి. వెళ్లే దారిలోనే ఉన్న వింధ్య పర్వతం మహర్షి రాకను గమనించి సాష్టాంగపడి నమస్కరించింది. అప్పుడు అగస్త్యుడు తాను తిరిగి వచ్చే వరకు అలాగే అణిగి ఉండమని చెప్పి దక్షిణాపథం వైపు సాగిపోయాడు. పవిత్ర గోదావరి ప్రాంతాన్ని దాటి కృష్ణా తీరంలోకి అడుగుపెట్టి ప్రస్తుతం మోపిదేవిగా ప్రసిద్ధి చెందిన మోహినీపురం ప్రాంతానికొచ్చాడు. అక్కడ సేద తీరుతుండగా ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూశాడు. జాతి వైరాన్ని మర్చిపోయి పాము, ముంగిస, నెమలి కలిసి తిరుగుతూ కనిపించాయి. ఆ దృశ్యం మహర్షిని ఆశ్చర్యంలోనూ అంతకు మించి ఆలోచనలోనూ పడేసింది. పరిశీలిస్తే ఆ ప్రదేశమంతా పుట్టలతో నిండి ఉంది. ఆ పుట్టల్లో ఒక పుట్ట నుండి దివ్యమైన తేజస్సు రావడం గమనించాడు. ఆ తేజస్సుకు కారణమేంటా అని దివ్య దృష్టితో చూసిన అగస్త్యుడు పెద్దలను పరిహాసం చేసిన పాపాన్ని పరిహరించుకోవడం కోసం కుమారస్వామి అక్కడ పుట్టలో తపస్సు చేస్తున్నాడని గ్రహించాడు. ఆ తేజస్సును భరించే శక్తి సామాన్య మానవులకు ఉండదు కాబట్టి ఆ పుట్ట మీద ఒక లింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశాడట అగస్త్యుడు. అలా తొలిసారి ఆ ప్రదేశంలో సర్పరూపంలోని కుమారస్వామిని గుర్తించి ఆ పుట్ట మీద శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు అగస్త్య మహర్షి. ఆ తరువాత విషయం తెలుసుకున్న దేవతలు వచ్చి ప్రతినిత్యం స్వామివారిని సేవిస్తూ ఉండేవారు. ఆ తరువాత కొంతకాలానికి ఆ ప్రదేశమంతా పుట్టలతో నిండిపోయింది. ఆ ప్రాంతానికి సమీపంలోనే కుమ్మరి కులస్తులు కులవృత్తితో జీవిస్తూ ఉండేవారు. వారిలో వీరారపు పర్వతాలు అనే భక్తుడికి సుబ్రహ్మణ్య స్వామి కలలో కనిపించి తాను ఎక్కడున్నది చెప్పి లింగాన్ని వెలికి తీసి ఆలయాన్ని నిర్మించి ప్రతిష్ఠించమని ఆజ్ఞాపించాడని స్థల పురాణం చెప్తోంది. ఆ పర్వతాలు కలలో తనకు సుబ్రహ్మణ్య స్వామి కనిపించి చెప్పిన విషయం మిగిలిన వారందరికీ చెప్పాడు. వారందరితో కలిసి దేవాలయాన్ని నిర్మించి లింగాన్ని ప్రతిష్ఠించాడు. అలా స్వామి ఉనికి ప్రపంచానికి తెలిసింది. ఆ తరువాత స్వామి మహిమలను తెలుసుకున్న దేవరకోట సంస్థానాధీశులు, చల్లపల్లికి చెందిన యార్లగడ్డ రాజవంశీయులు ఆలయ అభివృద్ధికి విశేషమైన కృషి చేసినట్టుగా ఆలయ చరిత్ర, చారిత్రక కథనాలు చెప్తున్నాయి. అలా మోపిదేవిగా ప్రసిద్ధి చెందిన మోహినీపురంలో సుబ్రహ్మణ్య స్వామి తన తండ్రి శివునితో కలిసి కొలువుతీరాడు. కృష్ణానదీ తీరంలో వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో మోపిదేవి ఒకటి. మోహినీపురంగా పురాణాల్లో కనిపించే ఈ మోపిదేవి క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా దివిసీమకు చెందిన ఒక మండలం. ఇది మచిలీపట్నం నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ పుణ్యక్షేత్రంలో
శ్రీ వల్లీ దేవసేన సమేతుడై కొలువుతీరిన సుబ్రహ్మణ్య స్వామి దర్శనమిస్తాడు. స్వామివారి ఆలయం తూర్పు దిశగా ఉంటుంది. గర్భగుడిలో పాము చుట్టల మీద శివలింగం ఉంటుంది. ఇదే పానవట్టం. స్వామివారికి వేరే పానవట్టం ఉండదు. పానవట్టం కింద లోపలికి ఒక రంధ్రం ఉంటుంది. అర్చన అభిషేకాలు చేసే సమయంలో ఆ రంధ్రంలోనే పాలు పోస్తారు. ప్రతి సంవత్సరం ఒకసారి ఆ రంధ్రం నుండే ఒక మహాసర్పం వచ్చి స్వామిని సేవిస్తుందని భక్తుల నమ్మకం. ఆలయ ప్రదక్షిణ మార్గంలో ఉన్న పుట్ట లోపల నుంచి గర్భగుడిలోకి దారి ఉందని, ఆ దారి నుండే దేవతా సర్పం ప్రతి సంవత్సరం తప్పనిసరిగా వస్తుందని భక్తుల నమ్మకం. రాహుకేతు సర్పదోషాలను నివారించే ఇలవేలుపుగా ఇక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. నాగదోషం ఉన్నవారు, వివాహం ఆలస్యమవుతున్నవారు ఇక్కడ ప్రత్యేక పూజలు జరిపించుకుంటారు. వినికిడి సమస్యలున్నవారు, చర్మ సంబంధ వ్యాధులు, మనోవ్యాధి ఇలా తీవ్రమైన వ్యాధులతో బాధపడేవారు ఈ స్వామివారిని దర్శించి సేవిస్తే వ్యాధులు తప్పనిసరిగా నయమవుతాయని భక్తుల నమ్మకం. అందుకే వేలాది మంది భక్తులు ముఖ్యంగా నాగుల చవితి, నాగుల పంచమి లాంటి నాగపూజల సందర్భంలో లక్షలాది మంది భక్తులు ఇక్కడికొచ్చి స్వామివారిని సేవిస్తారు. నాగుల చవితి, సుబ్రహ్మణ్య షష్ఠి వంటి పర్వదినాలతో పాటు ఆదివారం, గురువారం స్వామివారిని భక్తులు విశేషంగా దర్శించుకుంటారు, మొక్కులు తీర్చుకుంటారు. నాగుల చవితి రోజు స్వామివారిని సేవించి పుట్ట దగ్గరకు వెళ్లి ఆయనను పూజిస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. పుట్టను పూజించి పుట్ట బంగారాన్ని, అంటే ఆ పుట్ట మట్టిని ప్రసాదంగా ధరించడం వలన వ్యాధులు దరిచేరవని ప్రతీతి. ఇక సర్పం జ్ఞానానికి సంకేతంగా చెప్తారు. అందుకే ఆ సర్పరూపంలో ఉన్న స్వామివారిని ఆరాధిస్తే వారికి మంచి విద్య, ఐశ్వర్యం, సౌభాగ్యం సిద్ధిస్తాయని భక్తులు నమ్ముతారు. ఇక ఇక్కడ జరిగే ఉత్సవాల విషయానికి వస్తే, స్వామివారికి పర్వదినాల్లో మహన్యాసపూర్వక రుద్రాభిషేకంతో పాటు ప్రత్యేక అర్చనలు కూడా జరుగుతాయి. ఆలయంలో ప్రతిరోజు స్వామివారికి శాంతి కళ్యాణం జరుగుతుంది. ప్రతి నెలా వచ్చే కృత్తికా నక్షత్రం రోజున రాహుకేతు పూజలు, సర్పదోష నివారణకు ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఇక ఉగాది పర్వదినం దసరా పూజలు, కార్తీక దీపోత్సవం, ఆరుద్రోత్సవం విశేషంగా జరుగుతాయి. మాఘమాసంలో స్వామివారికి కళ్యాణోత్సవం, రథోత్సవం, వసంతోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. ఇక ఇంత పురాణ ప్రసిద్ధమైన ఈ క్షేత్రానికి ఎలా వెళ్లాలో చూద్దాం. మోపిదేవి క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో విజయవాడకు 70 కిలోమీటర్ల దూరంలోను, మచిలీపట్టణానికి 35 కిలోమీటర్ల దూరంలోను, గుంటూరు జిల్లా రేపల్లెకు 8 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. ఆయా కేంద్రాలకు చేరుకుని అక్కడి నుంచి బస్సుల్లోనూ లేదంటే ప్రైవేటు వాహనాల్లో కూడా మోపిదేవి క్షేత్రానికి చేరుకోవచ్చు. ఇవి సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలో కొలువు తీరిన మోపిదేవి క్షేత్ర విశేషాలు.